లైక్ బ్లూటూత్ సరి పెట్టుకో నేను చెప్పేది ఫాలో అయిపో అలాగే కెన్ యు సిట్ హియర్ యా ప్లీజ్ దేని మధ్యలో నవ్వుతూ హాయ్ చెప్పచ్చుగా హాయ్ నిన్ను హాయ్ 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 నవ్వించాలి కానీ కొంచెం కనపడేలా అడ్జస్ట్ చేయి యూ నోటి ఓ శ్రీ ఓకే కానీ ఏదైనా ఆర్డర్ చేయి బ్యారర్ టూ కూల్ డ్రింక్స్ మీ పేరు కార్తిక్ నారాయణ హియర్ నారాయణ హియర్ యా నువ్వు మాట్లాడుతుంది వాకీ టాకీలో కాదు బ్లూటూత్ రవ్వకు ముందు అమ్మ ఏదో చెప్తుంది ఓకే ఏంటి హ్యాకింగ్ మీద నీకు అంత గ్రిప్ ఉందా ఐ కాంట్ బిలీవ్ అక్కడ అంతమంది సీనియర్ ఇంజనీర్స్ ఉన్నా వాళ్ళు చేయలేనిది నువ్వెలా చేయగలిగా ఎథికల్ హ్యాకింగ్ మీద ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను నాకు అదే అడ్వాంటేజ్ అయింది ఇన్నాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఐ యామ్ సో సారీ నారాయణ ఇట్స్ ఓకే కీర్తి నాకు ఎప్పుడైనా డౌట్స్ వస్తే నీతో క్లారిఫై చేసుకోవచ్చా యా ఇట్స్ మై ప్లెజర్ ఎనీ టైం మిమ్మల్ని బయటికి కలవచ్చా నన్న ఇట్స్ మై ప్లెజర్ అండి మీరు ఎప్పుడు కావాలంటే మధ్యలో ఈ రాంగ్ కనెక్షన్ ఏంటి బాబు సరే కానీ మీ ఫ్యామిలీ గురించి అమ్మ హౌస్ వైఫ్ నాన్న వరుణ్ మోటార్స్ లో జాబ్ నేనేమో భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మా వాళ్ళందరూ మోటార్ ఫీల్డ్ మీ ఫ్యామిలీ గురించి అమ్మ నాన్న బ్యాంక్ ఎంప్లాయీస్ సరే కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తున్నాను మా అన్న కార్తిక్ నాకు ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఇప్పించాడు రేయ్ రేయ్ నన్ను మోసించాలి కానీ నీ గురించి నువ్వు మాట్లాడుకోరా నీ గురించి చెప్పకపోతే ఫీల్ అవుతావని ఏడిసావు క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది ఇంత క్లారిటీ ఉన్న నువ్వు నా కోసం మీ అమ్మా నాన్నని ఫ్రెండ్స్ ని చదువుని నువ్వు వదులుకోవడం నాకు నచ్చలేదు బాగా చదువుకునే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అందుకే ఒక ఫ్రెండ్ గా చెప్తున్నాను ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవ్వు ఐ యామ్ సారీ కీర్తి అన్ని నేనే సాల్వ్ చేసుకుంటాను మళ్ళీ ఈసారి ఫస్ట్ ర్యాంక్ నాకే ఎనీవేస్ థాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్ వి ఆర్ ఫ్రెండ్స్ షేక్ అండి వు యా వి ఆర్ ఫ్రెండ్స్ మళ్ళీ ఎప్పుడు కలుద్దాం ఆ రేపు ఇక్కడేనండి సేమ్ థాంక్యూ బై బై అబ్బో తేడా కేసే ఊపించాలి వదులు ఓహో ఓకే బై బై థాంక్స్ అన్న వి ఆర్ ఫ్రెండ్స్ అందన్న అంతా నీ వల్లే కంగ్రాట్స్ రా చెప్పాను కదరా ఇది బిగినింగ్ అని అయినా ఏంటి జీనియస్ అంటుంది వన్ డేలో ఏం చేసావేంటి డేలో కాదన్నా నైట్ లో చేశా అది కాదన్నా రాత్రి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సిస్టమ్స్ అన్ని హ్యాక్ చేసి వచ్చాను తీరా పొద్దున వెళ్ళేటప్పుడు అందరు టెన్షన్ పడుతున్నారు అక్కడ టీమ్ లీడర్ పర్మిషన్ తీసుకొని అన్ని కంప్యూటర్స్ వర్క్ అయ్యేలా చేసా వెరీ స్మార్ట్ బాగా ముదిరిపోయావరా ఇంకా నాతో పని లేదులే కుమ్మేసుకో భలేటోడువే నువ్వు లేకున్నానా రానా ఎప్పుడు ఇలానే నా తోడుంటావా ఆఫ్ కోర్స్ నాలో వచ్చిన మార్పును చూసి అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు సో నారాయణ మారిపోయాడన్నమాట ఆ క్రెడిట్ నీదే కీర్తి కీర్తి నారాయణతో కూర్చుందా మై గాడ్ ఐ కాంట్ బిలీవ్ దిస్ వాట్ కీర్తి ఈ రాస్కల్ పడిందా సర్ప్రైజ్ స్టాప్ ఇట్ రాహుల్ వాడి గురించి నీకు రాంగ్ ఒపీనియన్ ఉంది వాడు దాన్ని చాలా సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు థ్యాంక్ గాడ్ వాడి లైఫ్ డిస్టర్బ్ కాకుండా కాపాడావు లేకపోతే గడ్డ పెంచుకు తిరిగేవాడా డీప్ గా లవ్ చేస్తే ఏదైనా చేస్తారు వాడు అదే టైప్ మీ అమ్మాయిల సైకాలజీ వేరు లైఫ్ లో సక్సెస్ అయితే అందరూ గౌరవిస్తారు సక్సెస్ అయితే అన్ని దక్కుతాయా వై నాట్ సక్సెస్ వెనకాలే అన్ని పరిగెత్తుకుంటూ వస్తాయి ప్రేమ కూడా అది లేకుండా సక్సెస్ వస్తుంది అనుకోండి నిజమే ప్రేమ లేని జీవితం ఊహించుకోలేం మీ కమిట్మెంట్ ఏంటి చాలా ఉన్నాయి అవి కూడా నీ ఎగ్జామ్స్ తో ముడిపడి ఉన్నాయి బాగా ప్రిపేర్ అవ్వు ఆల్ ది బెస్ట్